అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరై పవర్ కెనాల్ కు గురువారం తెల్లవారుజామున గంటిపడింది. దీంతో పవర్ కెనాల్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీరు వృధాగా బయటకు పోతుంది. అయితే అధికారులు పవర్ కెనాల్ నుంచి నీటిని బయటకు పోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీలేరు కాంప్లెక్స్ లో డొంకరై జలాశయం నుంచి నీరు డొంకరై జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీరు సుమారు 16 కిలోమీటర్ల పొడవైన పవర్ కెనాల్ నుంచి నీరు పొల్లేరు చేరుతుంది. అయితే ఈ పవర్ కెనాల్ కు ఏబీపీ డ్యాం వద్ద గురువారం తెల్లవారుజామున గండిపడింది. దీంతో పెద్ద ఎత్తున నీరు దిగువకు పోయింది. అధికారుల సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి డొంకరాయిలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి పవర్ కెనాల్ నీరు విడుదల నిలిపివేశారు. సుమారు 16 మీటర్ల పొడవులో గండిపడిందని సమాచారం. ఈ పవర్ కెనాల్ కు 2019లో గండిపడింది. అప్పుడు 3 కోట్ల రూపాయల వ్యయంతో కెనాల్ కు గండి పూడ్చారు. పవర్ కెనాల్ కు గండి పడడం వల్ల డొంకరాయి పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.